జాజి పువ్వు లాంటి జానపదాలు పాటలుగా అల్లినవు. మన తెలంగాణ యాసకు నీ అక్షరాలతో ఐసు పోసినవు. పల్లె పాటకు ఆదరణ లేని ఆ రోజులనే నువ్వు రాసిన జానపద రత్నాలు సూర్యచంద్ర ఆడియోస్ నుంచి విడుదలై ఇబ్రాహీంపట్నం నుంచి ఇల్లంతకుంటదాకా ఏడ చూసినా బ్రహ్మాండంగా ఇరబడ్డాయి. ఒక తెలంగాణ జానపదమే కాదు, ఐలోని మల్లన్న కాన్నుంచి కానిపాకం గణపతి దాకా దేవుళ్ల చరిత్రలు పాటలు వేలల్లో రాసి చరిత్రలు నిలిచినవు. దుబాయ్ల కూడా నీ పాటలు దుమ్ములేపుతున్నాయి. అవుదుర్తి లచ్చన్న, నువ్వు రాసిన ప్రతి పాట ఆనిమిత్యమే. మంజులా మనసు పడితినే నీ మీద మరదాలా నీ మేన బావను నే గాదా పాట ఇననోళ్ళుండరు. సూక్ష్మజీవుల గురించి కూడా పాటలు కైగట్టినవు. అవుదుర్తి లక్ష్మణ్ అంటే ఇప్పటోళ్లకు ఎరకలేకుండొచ్చు, చెప్పుడు కాదు గాని అప్పట్లా ఏ గుడి మీద మైకు పెట్టినా ముందు రచన అవుదుర్తి అని ఇంపుగా చెప్పేటోడు. తెలంగాణ జనంను కూడగట్టేదందుకు మలిదేశ తెలంగాణ పోరుల జన్మభూమిలా జంగు సైరనయ్యింది నీ పాట. ఏడ మీటింగు పెట్టినా దినాం నీ పాటలే ప్రచార రథాల మీద రాగాలెత్తేటి. జన సమీకరణలో నీ పాటలు పాత్ర పోషించినై. పాములు పశువులకు సైతం నీ పాటలతోని గుర్తింపు దక్కింది. దక్షిణ భారతదేశంలోనే జానపద బ్రహ్మగా అవతరించావు. ఆకాంక్షలకు అద్దం పడుతుంది నీ పాట. తెలంగాణ అక్షరాల లక్షల మూట. ఈ కంప్యూటర్ యుగంలో మెమొరీ చిప్ కార్డులు జయ్యంగా ఆడియో రంగం దెబ్బతిన్నది. క్యాసెట్లు సీడీల కాలం జల్లింది. మెమొరీ పెన్డ్రైవ్ల దిక్కు పాట మళ్ళింది. యూట్యూబ్ వైపు ఇప్పుడు పయనమైతుంది. అయినా జానపదానికి ఆదరణ పెరిగిందే కానీ తగ్గలేదు. బగ్గుమనే పాటలు కొన్నైతే భజన పాటలు కొన్ని ఎట్లయితేందే జనంలో మన జానపదాల మూత మోగుతుంది.